జనరల్ గానే మామూలు జనాలు చాలా ఎక్కువగా వస్తుంటారు భక్తులు అక్కడికి. అలాంటిది శివరాత్రి శని త్రయోదశి, ఇలాంటి పర్వదినాన్ని అంటే ఇంకా ఏ స్థాయిలో వస్తారో ఊహించనక్కర్లేదు. దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు అధికారులు. ఇక రాజమండ్రి వెళ్దాం. రాజమండ్రిలో మా కరస్పాండెంట్ శ్రీరామూర్తి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీరామూర్తి, గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి శివుణ్ణి కొలిస్తే ఇంకా సకల పుణ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం ఎలా ఉంది అక్కడ? గోదావరి పుష్కర్ ఘాట్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? శివాలయాల వద్ద తాకిడి ఎలా ఉంది? భక్తులు ఏం చెప్తున్నారు? సతీష్, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించి భక్తులు గోదావరి వరద పోటెత్తినట్టుగా పోటెత్తారు. రాజమండ్రి పుష్కర్ ఘాట్, కోట్లింగాల ఘాట్లో వేలాది సంఖ్యలో ఇంకా పుణ్యస్నానాలు ఆశ్రయిస్తూనే ఉన్నారు. అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తమ తమ వాహనాల్లో తరలి వస్తున్నారు. పిల్లా పాపలతో వచ్చి ఇక్కడ గోదావరిలో పుణ్యస్నానాలు ఆశ్రయించి ఈ శివాలయాల్లో శైవక్షేత్రాల్లో దర్శనం చేసుకుంటున్నారు. అభిషేకాలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇలాగ చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లా మొత్తం అంతా కూడా గోదావరి తీరమంతా కూడా శివనామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ద్రాక్షారామంలో మాణిక్యాంబ భీమేశ్వర స్వామి ఆలయం, కోటిపల్లిలో అక్కడ సోమేశ్వర స్వామి ఆలయం, ఇక్కడ రాజమండ్రిలో చూసినట్లయితే కోటిలింగేశ్వర స్వామి ఆలయం, ఇక్కడ మహాకాళేశ్వర స్వామి ఆలయం, అలాగే ఉమా మార్కండేయ స్వామి ఆలయం, ఇట్లా ఏ గుడి చూసినా, ఏ శైవక్షేత్రం చూసినా, ఏ శివాలయం చూసినా భక్తులతో కిటకిటలాడుతూ కనిపిస్తున్న పరిస్థితి. ఈరోజు శివరాత్రి పురస్కరించుకొని ఈరోజు శివుణ్ణి పూజించుకున్నట్లయితే అంతా పుణ్యం కలుగుతుంది, ముక్తి కలుగుతుంది. భక్తి శ్రద్ధలతోటి ఆ ఉదయం నుంచి, వేకోజాం నుంచి కూడా భక్తులు ఆ శివాలయాలకి, అంటే గోదావరిలో పుణ్యస్నానాలు ఆశ్రయించి శైవక్షేత్రాలకి తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్న ఆ పరిస్థితి అక్కడికక్కడే కనిపిస్తుంది. మొత్తం గోదావరిలోని, తూర్పుగోదావరిలోని అన్ని శివాలయాల్లో కూడా ఆ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటున్న ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా గోదావరిలో మధ్యలో ఉన్న పట్టిసీమకు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ ఈ పక్క ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి పట్టిసీమ శివరాత్రి ఉత్సవాలకు కూడా పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. ఇక్కడ రాజమండ్రిలో చూసినట్లయితే మహాకాళేశ్వరాలయంలో చూసినట్లయితే భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఇక్కడ శివునికి పాలాభిషేకం చేస్తూ, అభిషేకాలు చేస్తూ, ప్రత్యేక పూజలు చేస్తూ చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. మహాశివరాత్రి పర్వదినాన్న స్వామివారిని దర్శించుకోవడం ద్వారా ఆ శివ, అంటే సంక్రాంతి తర్వాత వచ్చే పండుగల్లో మహాశివరాత్రి చాలా పెద్ద పండుగగా ఇక హిందువులంతా భావిస్తుంటారు. ఇక్కడ ఈ విధంగా చూసినట్లయితే శివరాత్రి మహోత్సవం చాలా శోభాయమానంగా, అంగరంగ వైభవంగా గోదావరి జిల్లాలో జరుగుతుందని చెప్పట్టు. ఒక శివరాత్రి యొక్క మహత్యం ఏంటనేది మన ఇక్కడ కొంత తెలుసుకుందాం. ఆ భక్తులు ఏ విధంగా శివరాత్రి రోజున స్వామివారిని పూజించుకుంటారు, ఇక్కడ ఏ విధంగా పూజలు చేస్తారు, ఎలాంటి అభిషేకాలు చేస్తారు, దాన ధర్మాలు ఎందుకు చేస్తారు, అలాగే కొంతమంది భక్తులు ప్రత్యేకమైన దాత వితరణ కార్యక్రమాలు, ప్రసాద వితరణ కార్యక్రమాలు కూడా రాజమండ్రిలో పెద్ద సంఖ్యలో చేపట్టారు. చెప్పండి, ఏ విధంగా ఈరోజు మహాశివరాత్రిని భక్తులు జరుపుకుంటున్నారు, ఒక మహత్యం ఏంటి, ఏ విధంగా ఈరోజుని స్వామివారిని దర్శించుకుంటే ఏ విధంగా ముక్తి కలుగుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు? మహాకాళీ సమేత మహాకాళేశ్వర స్వామిని నమః. ఈరోజు మహాశివరాత్రి అంటే 11 మాస శివరాత్రులు కలిపి ఒక మహాశివరాత్రి వస్తుందండి. దీన్ని శివుడి పుట్టినరోజుగా, శివుడు ఉద్భవించిన రోజుగా దీన్ని చాలా ప్రాశస్యం పొందింది. ఈరోజు ఒక అభిషేకము కానీ, ఒక దానము కానీ, ఒక ఎవరికైనా ఏదైనా పెట్టడం కానీ చేస్తే శివుడి అనుగ్రహంతో మనకి అనుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయని భక్తులు నమ్ముతూ కూడా, భక్తులు నమ్ముతూ ప్రతి ఒక్కరికి కూడా దాన ధర్మాలు చేయడము, అలాగే శివ దర్శనము, ప్రత్యేకంగా శివుడికి అనేక రకాల ద్రవ్యములతో, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, అలాగే పళ్ళరసాలు, అనేక విధాల ద్రవ్యాలతో శివుడికి అభిషేకించడము కూడా చేస్తూ ఉంటారండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఈరోజు ఎప్పుడు పూజా కార్యక్రమాలు మొదలుపైన ఏకూజాం నుంచి కూడా భక్తులు వస్తానన్నారు. గోదావరిలో స్నానాలు చేస్తున్నారు. మొత్తం శైవక్షేత్రాలన్నీ కూడా ఎట్లా ఉన్నాయనిపిస్తుంది? ప్రతి, అంటే ఈ రాజమండ్రిలో ఉన్న గుళ్ళే కాకుండా ప్రతి ఊరిలో ఉన్న శివాలయాలు కూడా ఈరోజు ఉదయాన్నే 1 గంటకల్లా గుడి ఆలయాలు తీయడం అనేది జరుగుతుందండి. ఎందుకంటే ప్రతి భక్తులు కూడా గోదావరి స్నానాలు ఆచరించుకుని, గోదావరిలో దీపాలు కొంతమంది వదిలి ఆ దీపాలు దర్శనం చేసుకుని శివాలయానికి వచ్చి శివుడికి ముందుగా మనం ఏమీ తినకుండా అభిషేకం చేసుకుని స్వామివారికి దర్శనం చేసుకుంటే కానీ మనం ఏది తినకూడదు అని చెప్పి ఇవాళ ఉపవాస దీక్ష కూడా చాలామంది చేస్తూ ఉంటారండి.
అంటే ఇప్పుడు జాగరణ అంటారు కదా, శివరాత్రి జాగరణ అనేది ఒక ప్రత్యేకత కదా, ఏ విధంగా జాగరణ చేస్తారు అంటే ఉదయం నుంచి ఉపవాసం ఉండి రాత్రి జాగరణ కూడా చేస్తారు, దీన్ని ఎలాగా కొలుస్తారు? అంటే ఉదయం నుంచి ఉపవాసం ఉంటూ మడిసటి రోజున సూర్యోదయం ఏ వందరకు కూడా శివుడు ధ్యానంలో ఉంటారండి. కాబట్టి ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు మనం కూడా ఆయనకి సంబంధించిన ఒక పాటలో పద్యాలో శివుడికి సంబంధించిన ఆ పంచాక్షరి మంత్రాలను పఠిస్తే ఆయన అనుగ్రహంతో మనకి అన్ని విధాలా కూడా ధనధాన్యాలు కలిగి సుభిక్షిణిగా ఉంటామని చెప్పి శివపురాణంలో చెప్పబడింది. కాబట్టి ప్రతి నిత్యము కూడా చేసే క్రమలు కాకుండా శివరాత్రికి వేకువజామునే అభిషేక క్రియలన్నీ కూడా మొదలుపెట్టుకుని మధ్యాహ్నం వరకు కూడా చేస్తారు, తర్వాత అలంకరణ చేస్తారు, మళ్ళీ రాత్రి 11 గంటల నుంచి లింగోద్భవకార అభిషేకం అని చెప్పి నిర్వహిస్తారు, అది 1 గంట వరకు కూడా జరుగుతుంది. దాని తర్వాత భక్తులందరూ కూడా శివ పారాయణ మంత్రాలు కూడా జపిస్తూ ఉదయం వరకు కూడా శివుని దర్శించుకుని మళ్ళీ మనసరి రోజు ఉదయం ప్రాతకాలానే శివుడికి అభిషేకం చేసుకుని తమ ఇళ్ళకి వెళ్తూ ఉంటారండి. జాగరణ చేయటం అంటే నిద్రపోకుండా ఉండడం ద్వారా చేస్తుంటారా, లేదా భోజనం చేయకుండా ఏమి చేయకుండా ఉపవాసం ఉంటారా, జాగరణ ఏది? జాగరణ అనేసానికి ఏంటంటేనండి, నిద్ర రాకుండా ఉపవాస దీక్షలో చేసేదే జాగరణ. ఏ దేవుడి అదే శివుడు ఒక్కడికే కాదండి, ఏ దేవుడికైనా సరే నిద్ర లేకుండా జాగరణ చేస్తూ ఉంటారు చాలామంది. ఆ జాగరణలో ఆ దేవుడికి సంబంధించినటువంటి పారాయణ మంత్రాలన్నీ కూడా జపిస్తూ ఆ దేవుణ్ణి యథావిధిగా కొలుస్తూ ఆ దేవుడి ఆ ధ్యానంలోనే ఉంటూ ఉంటారండి. మహాకాళేశ్వరంలో వేకుజామున స్వామివారికి ఏం చేస్తే కార్యక్రమాన్ని ప్రారంభించి ఉదయాన్నే స్వామిని 2 గంటలకి స్నానాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి స్వామికి 2.5 గంటల నుంచి 4 గంటల వరకు కూడా సర్వ అభిషేకాలండి. వచ్చిన భక్తులు ఎవరైతే ఏ ద్రవ్యాలు తెచ్చుకుంటారో ఆ ద్రవ్యాలతో వారే అభిషేకాలు చేసుకుంటూ ఉన్నారండి. అలాగే 4 గంటల నుంచి 5 గంటల వరకు కూడా చిత్తాభస్మంతో స్వామికి అభిషేకం జరిగింది. దాని తర్వాత 5:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా స్వామికి సర్వ అభిషేకాలు నిర్వహిస్తున్నామండి. ఇది ఇక్కడ మహాకాళేశ్వరంలో స్వామివారికి జరుగుతున్న ఆ పూజా కార్యక్రమాలు. ఇక్కడ భక్తులు ఏ విధంగా అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు చేసుకుంటున్నారో ఇక్కడ వివరించడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే మొత్తం గోదావరి తీరం అంతా కూడా శివనామస్మరణతో మారుమవుతుంది, శైవక్షేత్రాలు అన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రాజమండ్రి గోదావరి పుష్కరాల రేవులో చూసినట్లయితే ఇప్పుడు భక్తుల సంఖ్య మరింత రద్దీ పెరిగింది. పుణ్యస్నానాలు ఆచరించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇంకా జనం వస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ గోదావరి స్నానాలు కొనసాగే పరిస్థితి ఉంది. అలాగే రాజమండ్రిలో ఏ వీధిలో చూసినా వితరణ కార్యక్రమాలు చాలా మంది దాతలు ముందుకొచ్చి భక్తులకి పాలు నీళ్లు పరిహార అంటే ఇట్లా ఏదైతే టిఫిన్ కావచ్చు ఏదైనా సరే దాత చేస్తారు. ఇలాగ ఈరోజు దాన ధర్మాలు చేయడం ద్వారా ఆ శివుడి నుంచి ముక్తి కలుగుతుంది, పుణ్యం వస్తుంది అని చెప్పేసి ఇక్కడ దాతల నమ్మకం, అలాగే భక్తుల నమ్మకం. ఈ విధంగా శివరాత్రి ఒక శోభాయమానంగా చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ గోదావరి తీరంలో శైవక్షేత్రంలో ఈ స్వామివారి మహాశివరాత్రి జరుగుతూ ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి. అది గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి శివుడికి అభిషేకం చేస్తూ భక్తులు తన్మయత్వం పొందుతున్నారు. అక్కడ ఇక్కడ అని కాదు, అన్ని చోట్ల శివనామస్మరణతో శివాలయాలన్నీ మారుమోగిపోతున్నాయి. ఇక పంచారామక్షేత్రమైన భీమవరం వెళదాం. భీమవరం సోమేశ్వర ఆలయం వద్ద నుంచి మా కరెస్పాండెంట్ వెంకట్ లైవ్లో జాయిన్ అవుతున్నారు అక్కడ పరిస్థితి వివరించేందుకు. వెంకట్, ప్రస్తుతం ఆలయం వద్ద పరిస్థితి ఎలా ఉంది, భక్తులు తాకిడి ఎలా ఉంది, దర్శనానికి ఎంత సమయం పడుతుందని చెప్తున్నారు, క్యూ లైన్లు ఏ మేర ఉన్నాయి? సతీష్, ప్రధానంగా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోనే పంచరామ క్షేత్రాల్లో పంచరామాల్లో ఒకటైన ప్రముఖ పుణ్యక్షేత్రంగా భావిస్తున్నా మరి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అయితే మాత్రం ఈరోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తున్నారని చెప్పుకోవాలి. ఒక్కొక్కరికి సంబంధించి మరి శివుడిని దర్శించుకునేందుకు దాదాపు 2 నుంచి 3 గంటల సమయం పడుతున్న పరిస్థితి నెలకొంటుంది. అంటే దాదాపు 144 సంవత్సరాల తర్వాత ఏదైతే ఈ పండుగ ఉందో ఈ పండుగ సంబంధించిన శివుడిని దర్శించుకోవడం 144 సంవత్సరాల తర్వాత ఒకసారి వస్తుందని అయితే మాత్రం ఈ శివరాత్రి అని చెప్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకున్న తరుణంలో ప్రతి భక్తులు కూడా మరి శివుడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున పోటెత్తున్నారని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి మరి పుణ్యక్షేత్రంలో అయినా శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వార్ల దేవస్థానంలో మరి ప్రముఖ ఏర్పాట్లు అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. పూలతో అలంకరించారు, శివుడికి అభిషేకాలు చేస్తున్నారు, పాలాభిషేకాలు చేస్తున్నారు. అదేవిధంగా భక్తులు కూడా వేకువజామున 3 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రావడం మరి శివుడిని ఎలాగైనా సరే దర్శించుకొని వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ రావడం జరుగుతుంది.
ఎన్నో జన్మలకు సంబంధించిన పాపాలు కూడా తొలగిపోతాయని ఒక ప్రత్యేక నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మరి శివుణ్ణి దర్శించుకుంటున్న పరిస్థితి నెలకొంటుంది। శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానంలో మరి అసలు ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర ఏంటి, ఈ ఆలయం యొక్క విశేష విశిష్టత ఏంటి అనేది వివరించడానికి మనతో పాటు ఇక్కడ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం। చెప్పండి సార్, ఈ సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆలయం యొక్క చరిత్ర ఏంటి, అసలు ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి? ओम नमः शिवाभ्याम नवयवनाभ्याम परस्परा श्रेष्ठ वपुर्धराभ्याम नगेन्द्र कन्या वृषकेतनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम श्री अन्नपूर्णा उमा समेत सोमेश्वर स्वामिने नमो नमः क्षेत्रपालक लक्ष्मी जनार्दन स्वामी देवताभ्यो नमः पंचाराम क्षेत्रम परम पुण्यधामम सोमारामम आराम क्षेत्रालोने सर्वश्रेष्ठंबुगा विराजिल्लुतोंदी ई क्षेत्रं एंदुकनगा तारकासुरुडु घोर तपस्सु चेसी अमृतात्मकमैनटुवंटि आत्मलिंगान वरंगा पोंदडं वल्ल अतडु अजेयुडे देवतल्नि मुनुल्नि ब्राह्मणुल्नि हिंसिस्तू यज्ञ यागादि क्रतुल्नि ध्वंसं चेस्तू उंटाडु। ई राक्षसुडु आ स्वामी दग्गर वरं तीसुकोवडं वल्ल अतडु अजेयुडे अजेयुडे ई పాపకర్మలన్నీ చేయడం వల్ల ఈ దేవతలందరూ కూడా స్వామిని ప్రార్థిస్తారు, అయ్యా ఆ రాక్షసుడు మీరు వరం ఇచ్చారు అది మాకు శాపంగా మారింది, దీనికి ఏదైనా త్రోడోపాయాన్ని ఉపదేశించండి మహాప్రభు అని ప్రార్థించగా దేవతల సేనాధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ద్వారానే మీకు విముక్తి కలగలదు అని చెప్పి ఉపాయాన్ని చెబుతారు। దేవతల సేనాధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించగా ఆ యుద్ధం చేస్తే అమృతాత్మకమైనటువంటి ఆత్మలింగం ఛేదనయ్యి ఛేదనైతే గాని ఆ రాక్షసుడికి మరణ సంభవం జరగదు। ఛేదనై ఐదు భాగాలై భూలోకంలో పడ్డాయి, ఐదుగురు దేవతలు ప్రతిష్ఠ చేశారు, ఇది చంద్రుడు ప్రతిష్ఠ చేశాడు కాబట్టి దీనికి సోమేశ్వరుడు అని పేరు వచ్చింది। చంద్రుడి యొక్క కళ్ళన్నీ స్వామివారిలో కనబడతాయి, అమావాస్య గోధుమ వర్ణంలో నల్లగా మచ్చలు, అలాగే పౌర్ణమికి తెల్లగాను మనకి స్వామివారి దర్శన భాగ్యం కలిగిస్తారు। ఏకగోపురంలో కింద స్వామివారు ఉండడం పైన అమ్మవారు ఉండడం విశేషం, ప్రపంచంలో ఎక్కడా కూడా మీకు తారసపడదు, ఈ క్షేత్రంలోనే ఉంటుంది। వేదం ఏం చెబుతోందయ్యా అంటే చంద్రమామను సోజాత మనస్కారకుడు చంద్రుడు, మానసిక రుగ్మతలు మానసిక ఆందోళనలు గ్రహరీత్యా గోచార రీత్యా ఆదిత్యాది నవగ్రహ దోషాలు ఏవైనా ఉంటే ఈ యొక్క క్షేత్రంలో స్వామికి అభిషేకం గావించిన దానం చేసిన హోమం చేసిన ఏదైనా పుణ్యకార్యం తలబెట్టిన వెంటనే కూడా ఆ యొక్క కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగి వారి యొక్క పాపాలన్నీ పటాపంచలైపోతాయని భక్తు యొక్క నమ్మకం। అలాగే ఇక్కడ క్షేత్రపాలకులు లక్ష్మీ జనార్దన స్వామి ఉండడం వల్ల జనుల యొక్క ఆద్రతను తీర్చేవాడు జనార్దనుడు। స్వామి కళ్యాణాలు అంటే భక్తులు వివాహం చేసుకుంటే గనక వాళ్ళ యొక్క శతవర్షే అన్యోన్య దాంపత్య ఫలసిద్ధి జరుగుతుందని, అంటే 100 సంవత్సరాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా వివాహ మహోత్సవం నిర్విఘ్నంగా ఉంటుంది, అంటే జీవనం మంచిగా సాగుతుందని చెప్పి భక్తుల యొక్క నమ్మకం కూడా ఉంది। అలాగే ఈ యొక్క క్షేత్రంలో ఈరోజు అంటే మహాశివరాత్రి అలాగే త్రయోదశితో కూడుకున్నటువంటి మహాశివరాత్రి 144 సంవత్సరాలకు ఒక్కసారిగా వచ్చేటటువంటి ఈ మహాపర్వదినం అంటే శని త్రయోదశితో కూడుకున్నటువంటి మహాశివరాత్రి ఈరోజు, ఈరోజు గనక ఇక్కడ మందేశ్వర స్వామికి అంటే నవగ్రహాల్లో శనీశ్వరుడు కూడా ఉన్నాడు, ఆ శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకున్న పిమ్మట స్వామిని దర్శించిన ఎడల వారి యొక్క అర్ధాష్టమ శని అష్టమ శని అలాగే ఏలినాటి శని ప్రభావాన్ని కూడా తగ్గించుకొని స్వామివారి కృపకు పాత్రులై వారి యొక్క జీవనం మంచిగా సాగుతుందని భక్తుల యొక్క నమ్మకం। మంగళం మహతు, అందరూ కూడా స్వామిని దర్శించి పునీతులు కావాలని చెప్పి ఈ స్వామివారి సేవలో వేద పండితుడు ఆస్థాన వేద పండితులైనటువంటి లింగాల సూర్యప్రసాద్ ఘనపాటి మంగళం మహదు। ఇది శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ భక్తుల యొక్క రద్దీనైతే మనం చూసుకోవచ్చు, మరి గంటల కొద్దీ మరి క్యూ లైన్లో నిలబడుతూ మరి ఎలాగైనా సరే స్వామివారిని దర్శించుకోవాలనే ఒక లక్ష్యంతో అయితే మాత్రం ఈరోజు ఉదయం 3 గంటల నుంచి కూడా మరి క్యూ లైన్లో నిలబడి మరి ఆ స్వామివారిని దర్శించుకుంటున్నారు, అంటే దాదాపు 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే
महाशिवरात्रि अतम इध प्रमुख भाव भक्त मैं पद इट तूर्प गोदावरी पश्चिम गोदावरी जिले का राष्ट्र अनेक प्रांाल मरी पंचराम क्षेत्र राव जो पंचराम क्षेत्र प्रधानमंत्री सोमारम पालकोल क्षीराराम अमरावती अमरारा अदे विधा द्राक्षाराम भीमाराम सामर्लकोट कुमारराम का पंचराम क्षेत्र विरसाई ఇందులో ప్రధానమైనది ఈ శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానంగా చెప్పుకోవచ్చు మరి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి మరి శివుడు మరి ఆ అమావాస్య రోజున మాత్రం ఆ గోధుమ కలర్ లోను మరి పౌర్ణమి సమయంలో మరి తెలుపు రంగులోను మరి శివుడు దర్శనం ఇస్తాడు ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మరి శివుని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరుగుతుంది మరి ఏలినాటి శని ఎప్పుడు ఎంత కాలం నుంచి ఉన్న శని అయితే కూడా मरी नूट नलब नाग संवर तरवा वे महाशिवरात्रि समय में शिव दर्शन कुटे पोता इक पूजार परस्थित नेक अटे एलागैना सर भक्त मरी वेकूपजा इकड़कोचि मैं तम पापाल पोगटा अदे विधा तम को नेरवे कुने मरी वी इक शिवि दर्शन मैं अदे विधा को पैस्थित नेकोवाली रक प्रमुख दिन का भावित तरण में श्री सोमेश्वर जनार्दन स्वामी या आलय चरत्र मैं तेजक प्राइम नाइन न्यूज़ द्वारा प्रत्येक मरी या पंचराम क्षेत्रा प्रमुख में उ पुण्यक्षेत्र प्रधानमंत्री पंचराम क्षेत्र प्रधानमंत्री उठाई वाट चरत्रे वाटन गुरी विवरी जी थैंक यू सतीश రైట్ థాంక్యూ వెంకట్ అది ప్రస్తుతం భీమవరం ఆలయ వద్ద నుంచి ఆలయ విశిష్టతను కూడా వివరించే ప్రయత్నం చేస్తారు మా కరెస్పాండెంట్ వెంకట్ ఇక పంచరామ క్షేత్రాల్లో ప్రతి చోట ఇదే పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ అక్కడని కాదు తెలుగు రాష్ట్రాల్లో అన్ని శివాలయాలు శివనామస్మరణతో మారుమోగిపోతున్నాయి ప్రధానంగా శని త్రయోదశి అలాగే శివరాత్రి కలిసి రావడంతో పూర్తిగా భక్తులైతే తమ శక్తి కొలది ఆ శివుణ్ణి ప్రార్థించి తమకి అంత మంచి జరగాలని ప్రార్థిస్తున్నారు ఇక ప్రస్తుతం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సిచువేషన్ గురించి మా కరెస్పాండెంట్ నరేష్ జాయిన్ అవుతున్నారు నరేష్ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శివాలయాల వద్ద భక్తుల తాకిడి ఎలా ఉంది ఏర్పాట్లకు సంబంధించి ఏం చెప్తున్నారు యా రైట్ ఏదైతే మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఉదయం నుంచి వివిధ ఆలయాల్లోకి సోమవారం దర్శించేందుకు కూడా వేలాది సంఖ్యలో క్యూ లైన్ లో నిలబడి ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా శివుని యొక్క ఆశీర్వాదం వేలాది సంఖ్యలో తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ప్రస్తుతం నెల్లూరులో ఉన్నటువంటి మూలస్థానేశ్వర స్వామి యొక్క ఆలయంలో ఉన్నాం ఆలయంలో ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు స్వామివారిని దర్శించేందుకు కూడా వివిధ రకాలైనటువంటి అలంకరణలతో ఈరోజు స్వామివారు దర్శనం నేపథ్యంలో ప్రధానంగా మహాశివరాత్రి సందర్భంగా శివుని యొక్క శివలింగాన్ని చూసేందుకు కూడా వేలాది సంఖ్యలో ఉదయం 4 గంటల నుంచే ఈరోజు భక్తులు ఎక్కువ మంది ఇక ఈ యొక్క ఆలయానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారు ఈ యొక్క ఏర్పాట్ల గురించి మనతో మాట్లాడేందుకు కూడా మనతో పాటు ఆలయ అధికారులు కూడా ఉన్నారు ఒకసారి ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ స్వామి ఈరోజు ప్రధానంగా ఈ యొక్క మూలస్థానేశ్వర స్వామి యొక్క ఆలయంలో ఎప్పటి వరకు స్వామివారు భక్తులకు దర్శనం ఉన్నారు ఏ ఏర్పాట్లు ఈరోజు ప్రత్యేకంగా కూడా చేశారు ఓం నమ శివాయ శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర వారి దేవస్థానంలో ఉదయం 12 గంటల నుంచి శ్రీ స్వామివారికి పాలాభిషేకాలన్నీ కూడా జరిగాయి తెల్లవారుజామున 4 గంటల వరకు జరిగాయి ఆ తర్వాత శ్రీ స్వామివారి దర్శనం మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది ఆ తర్వాత 1 గంట సేపు విరామం తర్వాత మరలా 3 గంటల నుంచి 12 గంటల దాకా ఈ యొక్క దర్శనం ఉంటుంది 12 గంటలకి శ్రీ స్వామివారికి లింగోద్భావాభిషేకం ఉంటుంది ఈశ్వరుడు లింగాకారంగా మారేటువంటి ఆ సమయంలో ఒక అభిషేకం చేస్తారు ఈ అభిషేకానికి విశేషంగా భక్తులంతా వస్తారు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి వచ్చే భక్తులందరూ కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా అందరికి కూడా క్యూ లైన్లు కానీ వాటర్ సప్లై కానీ ఈ యొక్క చలువు పందిళ్ళు కానీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాలన్నీ భక్తులు వచ్చి శ్రీ స్వామివారి అమ్మవారిని చూసి తరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం అలాగే రాత్రి 12 గంటల తరువాత మహా వెండి నందిశివ ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమాన్ని కూడా తిలకించి స్వయంవారు శ్రీ స్వామివారి అమ్మవార్ల కృపా కటాక్షాలు పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం అంటే వేలాది సంఖ్యలో భక్తులు వస్తున్నారు కదా ఈరోజు ఎలాంటి ఏర్పాట్లు చేశారు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ముందుకెళ్తున్నాయి దేవాదాయ శాఖ కమిషనర్ గారు మాకు ఆదేశాలు ఇచ్చాడు అందరు భక్తులకు కూడా క్యూ లైన్లు కానీ వారికి వాటర్ సప్లై కానీ వారికి చలువు పందిళ్ళు కానీ ఈ క్యూ లైన్ల మీద వాళ్ళకి ఇక క్లాత్ పందిళ్ళు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయమన్నారు అలాగే అన్నీ ఏర్పాటు చేశాము
ఎక్కడెక్కడ వాళ్ళ సమాచారం అందేటట్టుగా అన్ని బ్యానర్లన్నీ కూడా కట్టమన్నారు. సమాచార కేంద్రం కానీ వారికి హెల్త్ కానీ ఫైర్ సర్వీస్ కానీ అందరూ వారి ఏ అవసరం ఉన్నా వాళ్ళందరినీ వినియోగించుకునే దానికి వాళ్ళందరినీ ఈ దేవాలయంలో హాజరుపరుచుకున్నాము. అలాగే నీటి సప్లై కానీ అన్నీ కూడా ఏర్పాటు చేశాము. వారికి ప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా ఎవరు కూడా ఎలాంటి అసౌకర్యం లేదు. అన్ని విధాలుగా అన్ని డిపార్ట్మెంట్ల వారు మాతో సహకరించారు. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని తరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మొత్తానికి మూలస్థానేశ్వర స్వామి యొక్క ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శివాలయాల్లో శివనామ స్మరణతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా కూడా పూర్తి స్థాయిలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు వేల సంఖ్యలో ఈరోజు మహిళలు ఉండొచ్చు ప్రత్యేక పూజలు కూడా అందుకునేటువంటి అభిషేకాలు రుద్రాభిషేకాలతో పాటు పలు రకాలైనటువంటి ఏకాంత సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా మహాశివరాత్రి సందర్భంగా శివనామ స్మరాలతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది సార్. Right.